Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కేంద్రం షాక్ ఇచ్చినట్లేనా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతు ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చింది. కర్నూలుకు హైకోర్టును తరలించడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు అందినట్లు చెప్పారు. ఈ విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకుని ఒక అభిప్రాయానికి వస్తే సరిపోతుందని అన్నారు. తర్వాత తమకు ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదన పంపితే సరిపోతుందని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే మూడు రాజధానుల కాన్సెప్ట్ ముందుకు వెళ్లకుండా చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు కోర్టులో కేసులు వేయించినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. న్యాయస్థానం జోక్యం కారణంగానే మూడు రాజధానుల ప్రతిపాదనను తాత్కాలికంగా జగన్ ఆపారు. రాజధాని మార్పుతో తమకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించేసింది. అయినా కూడా చాలామంది కావాలనే కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇరికించారు. ఆ విషయంపైనే తాజాగా కేంద్ర మంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మరో రెండు మూడు నెలల తరువాత మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ మళ్లీ తెరపైకి తీసుకురాబోతున్నారట. హైకోర్టు తరలింపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారంటేనే మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా తెర వెనక ఏదో జరుగుతోందనే అర్థమవుతోంది. దీనిని అడ్డుకునేందుకు చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే వివిధ వ్యవస్థల్లో చంద్రబాబుకున్న పట్టంతా మెల్లిగా సడలిపోతోంది. మరో రెండు నెలల్లో దాదాపు నిర్వీర్యమైపోవచ్చు. ఆ తర్వాత తన ప్లాన్ ప్రకారం జగన్ పావులు కదిపి అనుకున్నట్లుగా చేసుకుపోతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానికి నాందిగానే లోక్సభలో కేంద్ర మంత్రి సమాధానం ఉందని అనుకుంటున్నారు. చూద్దాం రెండు మూడు నెలల తర్వాత జగన్ ఏం చేస్తారు.